మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆటకి బెల్లు మోగింది, ఇక కథ మొదలు కానుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదల కానుంది. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం ఉందని మీడియాకు ఎన్నికల కమిషన్ నుంచి సమాచారం అందింది. దీంతో రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అన్ని రాజకీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో ఎదురు చూస్తున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు అసోం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాబోతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల ఇప్పటికే ఆలస్యమైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయడంతో కొత్తగా 2 కమిషనర్ల ఎంపిక గురువారమే జరిగింది. దీంతో శనివారం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిన్న రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీలో ఎన్నికలు మొదటి విడతలో జరుగుతాయా లేక 2 విడతలో జరుగుతాయనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. వైసీపీ చీఫ్ జగన్ కూడా తమ అభ్యర్థుల జాబితాను రేపే ఇడుపులపాయ నుంచి ప్రకటించబోతున్నారు. సీఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తే సత్వరమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.